రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తొలుత దూమాలలో మల్లన పట్నాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిష్టానాయక్ తండా వద్ద పలువురు మహిళలు మంత్రి కేటీఆర్ను కలిసి మహిళా సంఘం భవనం మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాజన్నపేటలో 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి పథకం కింద 33 లక్షల రూపాయల నిధులతో అదనపు తరగతి గదులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజన్నపేటలో ఉన్న వెనకబాటు తనాన్ని చూసి దత్తత తీసుకుని అభివృద్ధి చేశానన్నారు. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. రోడ్ ఫస్ట్ క్లాస్ అయింది ముమ్మడి, కానీ మోరీ లేదు, మాకు మోరీ కూడా కావాలా, మంచి మోరీ ఇవ్వండి అని చెప్పి సర్పంచ్ గారు కోరినారు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినాను, వెంటనే మీకు ఆ డబ్బులు కూడా మంజూరు చేస్తాము. తక్షణమే ఆ పని ప్రారంభించండి, నా కోసం ఎదురు చూడకండి, తక్షణమే ప్రారంభించి మోరీ కూడా పూర్తి చేయాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఏం అడిగినారంటే, అన్న మేము ఒక ఇక్కడ కుట్టు మెషిన్లతోనే ఒక 5 మెషిన్లతోని శిక్షణ తీసుకున్నాం, దానివల్ల మాకు కొంత లాభం అయింది. మా ఊరికి ఒక 90 మెషిన్లు ఇవ్వండి అని అడిగినారు, 90కి 90 కూడా నెల రోజుల్లో మంజూరు చేసి మీకు అందించారు. దత్తత తీసుకున్నావు కరెక్టే, ఏం చేసినావు మీరు అని అడిగే అవకాశం కూడా కొంతమంది కుట్టరు కాబట్టి, ఏం చేసినావు మీ గ్రామ పంచాయతీలో పెట్టిపోతా కాగితం, దయచేసి తర్వాత చూసుకోండి. ఎవరన్నా వేరే పార్టీలో ఉండే అనుమాన పక్షులు ఉంటారు, వాళ్ళకు అనుమానం ఉంటే కూడా వాళ్ళకు కూడా చూపేది.